ఇతరులందరిని కూడా దాదాపు 70% తీసుకెళ్లి ఎస్సీబీ అని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు. వాళ్ళ అక్రమ మద్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత షాప్స్ అన్ని కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాప్లో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు, ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు, ఎల్లుండి దగ్గరల్లా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి 2019 ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు. ఆ రోజున వచ్చిన వెంటనే దశల వారీగా తగ్గిస్తామని చెప్పి దశల వారీగా మద్య విధానాన్ని ఎత్తేస్తాం, కేవలం 5-స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా అన్నారు. రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు, ఏమంటే మద్య వినియోగం తగ్గుద్దని చెప్పారు. ఆ రోజున విపరీతమైనటువంటి రేట్లు సామాన్యుడికి ఇక అప్పులు చేసి పుస్తులమ్మి తాగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజున అదంతా దోపిడీ చేశారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఇదంతా కూడా వాళ్ళ జేబులో పోయినాయి. అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు అర్హత లేనటువంటి వ్యక్తిని. పోనీ అతనికి అర్హత ఉందా అంటే అర్హత లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్ట పట్టించారు. బ్రాండ్స్ కూడా కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, మల్టీనేషనల్ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. రెన్యూల్ చేయాల, వాళ్ళని డిమాండ్ చేయటం, ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళు అందరూ కూడా డ్రాప్ అయిపోయారు. నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలా మంది అనారోగ్యం పాలయ్యి చాలా మంది మృత్యువాత పడ్డారు. అనారోగ్యంలో కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, పెరాలసిస్ స్ట్రోక్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కేసెస్ పెరిగిపోయినాయి. ఇదే కాకుండా వాళ్ళ విధానాన్ని అమలు చేసుకునే దాంట్లో డిస్టిలరీస్ను కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. డిస్టిలరీస్ వ్యవస్థలు మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే, కనీసం షాప్కి వెళ్ళి ఏ బ్రాండో అడిగే పరిస్థితి లేదు. 150 ఉందా, 200 ఉందా, ఇదే పరిస్థితి. దాని మీద మేము 5 సంవత్సరాలు మేము అనేక సార్లు పోరాటం కూడా చేశాం. ఇలాంటి అక్రమ మద్య విధానం వల్ల దాదాపు 19,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి నిధులు వాళ్ళ సొంత జేబులకు పోయినాయి వీళ్ళు చేసినటువంటి అక్రమ విధానాన్ని వల్ల. పక్క రాష్ట్రాలు చూస్తే ఎందుకంటే ఇవి తాగలేక ఇల్సిట్కి వెళ్ళిపోయారు నాటుసారా. అదేవిధంగా ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ, అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇదంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది. ప్రజలు అనారోగ్యం పాలైపోయారు, ఇల్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ, గతంలో కూడా 94 తర్వాత అప్పుడున్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆ రోజున దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశమంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో లాడీ ట్యాపర్స్కి సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు, రేపు సబ్ కమిటీ ముందు, రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈరోజు 3వ సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం ముఖ్యమంత్రి. మొత్తం 4 సమావేశాలు అయినాయి. రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలని కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీనివల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా బీర్, గతంలో బీర్ సేల్స్కి ఇప్పుడున్న బీర్ సేల్స్కి 50% పడిపోయింది కేవలం రేట్లు పెంచడం వల్ల. వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు.
తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది.